యంత్రి ల్యాండింగ్ సైట్ కు శివశక్తి పేరు ఖరారు చేశారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధృవంపై తొలి అడుగు మోపిన ప్రదేశాన్ని ఇకపై ప్రపంచ దేశాలన్నీ శివశక్తిగానే పిలవనున్నాయి. ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో నలుగురు చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. ఎల్లుండి కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. తెలంగాణలోని 8 పెండింగ్ స్థానాల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. జైల్లో ఉన్నా బయటున్నా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తానని చెప్పిన సీఎం కేజ్రీవాల్ తొలి ఉత్తర్వు జారీ చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలి అంటూ మంత్రి ఆతిషిని ఆదేశించారు. కేజ్రీవాల్ కు మద్దతుగా ఇండియా కూటమి నాయకులు చేతులు కలుపుతున్నారు. అరెస్టును ఖండిస్తూ ఈ నెల 31న రామ్లీలా మైదానంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ర్యాలీ నిర్వహించనున్నారు. గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ కాషాయగూటికి చేరారు. టీఆర్పీని బీజేపీలో విలీనం చేశారు. మోదీని మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలి అన్నదే తన లక్ష్యమన్నారు. 17 రాష్ట్రాల్లో 111 స్థానాలకు అభ్యర్థులతో బీజేపీ 5వ జాబితా విడుదల చేసింది. ఏపీలో 6 స్థానాలకు, తెలంగాణ 2, కర్ణాటకలో 4 చొప్పున అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,810 రూపాయలకు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 61,000 పైగా ఉంది. కిలో వెండి 80,400 రూపాయలు పలుకుతోంది. ఐపీఎల్ 2024 సీజన్ లో ఇవాళ ఆర్సీపీ పంజాబ్ కింగ్స్ టీంలు తలపడనున్నాయి. బెంగళూరు వేదికగా రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ రేపు కుప్పంలో పర్యటించనున్నారు. ఎల్లుండి నుంచి ప్రజాకలం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. రోజుకు పార్లమెంటు పరిధిలో పర్యటిస్తారు. వచ్చే నెల మొదటి వారం నుంచి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. తుక్కుగూడ నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఈ బహిరంగ సభకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవుతారు. లోక్సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. హైదరాబాద్ మినహా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసిన కేసీఆర్ త్వరలో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. భద్రాచలంలో 17 శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీన్ని వీక్షించేందుకు సెక్టార్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా ఏడుకొండల స్వామి పుష్కరిణిలో తెప్పపై ఆశీనులై విహరించారు. నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్న వాహనాలకు ఫైన్లు వేసి ద్విచక్ర వాహనదారులపై ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. సునీల్ దత్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. మలబుట్టలో